అందరికీ నమస్కారం అండి ఫస్ట్ మా మీడియా మిత్రులకి ఎప్పటి నుంచి నేను ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను నన్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే శేఖర్ గారికి అండ్ వంశీ గారికి ఎక్కడ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ బిన్ గివింగ్ మీ అండ్ ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ గురించి మాట్లాడేంత అర్హత కూడా నాకు లేదు యాక్చువల్గా చెప్పాలంటే సో

నేను ఫస్ట్ ఫస్ట్ నా మొదట అడుగులు వేసేటప్పుడు నాకు ఒకటి బాగా ఫిక్స్ అయిందండి మైండ్లో మనం కష్టపడితే ఏదైనా వస్తుంది ఎందుకు రాదు అది స్టెప్ అయినా స్టంట్ అయినా కొత్త స్లాంగ్ అయినా అది ఎందుకు రాదు మనకి మనం టైం పెట్టి చేస్తే అనేది ఆ థాట్ నాకు బాగా గట్టిగా వచ్చింది సుధీర్ బాబు చూసే అండ్ ఐ థింక్ అదే నన్ను ముందుకి నడిపిస్తుంది ఇప్పుడైతే అండ్ ఆఫ్ కోర్స్ ప్రశాంత్ వాట్ కెన్ ఐసే మీకు ఆల్రీ తెలిసిందే ముందు నుంచి ప్రశాంత్ వర్మ ఒక సినిమాతో వస్తున్నాడు అంటే దానికి ఏదో ఒక ఎక్స్ఫాక్టర్ ఉంటుంది ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందులో డౌట్ లేదు అనేది మనకి మనకి ప్లస్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్కి అంతా అర్థమైపోయిన విషయం అది సో నేను కూడా అదే చెప్తున్నానండి ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ ఇచ్చాడు స్పెషల్గా ఉంటుంది దాంట్లో డెఫినెట్లీ ఒక ఎక్స్ఫాక్టర్ ఉంటుంది ఎంత పక్కా కమర్షియల్ సినిమా తీసినా కూడా అందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది మీకు ఇంకా చూపించలేదు ఉంటుంది

ఒక కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నారు లైక్ టైమింగ్ కుదిరిపోయింది మనకి అది ఎలానో చెప్పలేను ఎందుకంటే హీరో సినిమా తర్వాత కొంచెం సర్కమ్స్టాన్సెస్ అలా అయిపో అయి అయిపోగానే నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉండను ఆ కన్ఫ్యూజను అండ్ ఏం ట్రయల్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు అనే టైంలో బాలా సార్ వచ్చి నా మీద నమ్మకం చూపించి ఇంత డబ్బులు పెట్టి ఒక గ్రాండ్ సినిమాని తీశారంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ క్వాలిటీ ఈ అవుట్పుట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా చిన్నగా చూశాను సినిమా నొప్పుకున్నప్పుడు మీరు ఇంత గ్రాండ్గా చేశారు థ్యాంక్ యూ అండ్ అర్జున్ సార్ మన నేను డేవా నుంచి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఇప్పుడు సినిమా చూస్తుంటే మనం ఇంత పెద్ద సినిమాలో పాల్గొన్నామా అనే డౌట్ లైక్ నాకు ఇంకా అట్లానే ఉంది సార్ ఇంకా చెమటలు వచ్చేస్తున్నాయి మనం ఈ సినిమాలో ఉన్నామంటే అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విజన్ కానీ మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ మీకున్న మీ ఒంట్లో ఉన్న మొ మొత్తం యూ పుట్ యువర్ లైఫ్ టు దిస్ ఫిల్మ్ సార్ అది అందరికీ తెలిసిపోతుంది అండ్ మీరు ఎంత ప్రాణం పెట్టి తీశారు కాబట్టి మేము కూడా అంత బాగున్నాం లేకపోతే నో వన్ వుడ్ గెట్ ఎనీ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్ వితౌట్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దేవ్ సార్ ఆయన ఎంత పెద్ద స్టారు మీకు అందరికీ తెలుసండి ఆయన మరాఠీలో లైక్ చాలా పెద్ద స్టారు ఆయన హిందీలో కూడా తన్హాజీ అనే సినిమాకి సినిమాలో ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు అలాగే ఆది పురుషులో హనుమంతుడి క్యారెక్టర్ చేశాడు అంత పాజిటివ్ క్యారెక్టర్స్ చేసి చేసి మన సినిమాలో విలన్గా ఒప్పుకున్నారు అంటే ఐఎమ్ స్టిల్ స్టన్ దట్ యూ అక్సెప్టెడ్ ఆ ఫిల్మ్ సార్ అండ్ యూ అక్సెప్టెడ్ టు డూ ద విలన్ రోల్ అండ్ ఐ థింక్ నేనెంత స్టన్ అయ్యానో రేపు ఆడియన్స్ కూడా అంతే స్టన్ అవుతారు ద ఆడియన్స్ విల్ ఆల్సో బీ ద సేమ్ స్టండ్ ఐ థింక్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ జస్ట్ వన్ రిక్వెస్ట్ సార్ యూర్ కాలింగ్ మీ బ్రదర్ ప్లీజ్ డోంట్ కాల్ మీ అశోక్ గారు దేమ్ టైమ్ బ్రదర్ చాలు గారు ఓకే దేవ్జీ దేవ్ బాయ్ అండ్ అఫ్ కోర్స్ మాన్సా మిస్ ఇండియా షీజ్ అ డెబ్యూ ఆర్టిస్ట్ అండ్ మీ సినిమా చూస్తే ఎక్కడ డెబ్యూ సినిమా చేసినట్టు అనిపిదు అండ్ ఆవిడే డబ్బింగ్ చేసుకుంది అండ్ సారీ ఎక్కువగా మాట్లాడలేను ఎందుకంటే చాలా పెద్ద ట్విస్ట్లు ఇవన్నీ అమ్మాయి పైన నడుస్తూ ఉంటాయి సినిమాలో సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా నచ్చుద్ది అండ్ దాంతోపాటు మాన్సా కూడా నచ్చుద్ది అని అండ్ ఐ థింక్ డెఫినెట్లీ షీ విల్ గో టు ద టాప్ ఆఫ్టర్ దిస్ గుడ్ లక్ గుడ్ లక్ ఆఫ్ అస్ అండ్ అఫ్కోర్స్ నానా ఐ లవ్ యూ దానికన్నా ఐ డోంట్ థింక్ సో అండ్ యా అండి సో ఫైనల్గా నాకు తెలుసు మీరు మహేష్ బాబు గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారని జై బాబు బాబులకే బాబు ఓకే సో యా క్షమించండి ఈ టైంకి నేను తీసుకురాలేకపోయాను ఆయన కూడా ఆయన ఎందుకు రాలే రాలేకపోయారో కూడా మీకు అందరికి బాగానే తెలుసు అండ్ ఆయన అది చేసేది కూడా మీకోసమే మీకు ఒక మంచి బ్యాంగ్ ఇవదం అనుకో అనుకున్న కారణం వల్లే ఆయన కొంచెం జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఆ లుక్ బయటికి రాకుండా కొంచెం షేప్ చేసుకొని గట్టిగా పనిచేస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాకి అండ్ ఆయన ఇక్కడ నా ముందు లేకపోయినా ఎప్పుడు నేను వచ్చినప్పటి నుంచి ఆయన నాకు నాకు ఎప్పుడు అండగానే ఉన్నాడు ఆయన చేయి నా భుజంపైనే ఉంటుందండి అది అందులో డౌట్ లేదు అది అట్లా ఉంది కాబట్టి నేను కొంచెం హీరో ఫేటు అదంతా తట్టుకోగలుగుతున్నాను అండ్ ఫైనల్గా కోర్స్ నేను చెప్పాల్సింది అంటే మా సినిమా గురించి అందరు బాగా క్లారిటీతో బాగా అందరు బాగా మాట్లాడేశారు నేను కొత్తగా చెప్పడానికి కూడా ఏం లేదు మేమందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము మీకు ఒక పక్క కమర్షియల్ సినిమా ఇస్తున్నాము మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారనే కాన్ఫిడెన్స్తోనే ఇదంత మేము ఇంత ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నాము అండ్ ఫైనల్గా ఈ సినిమా తర్వాత మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం మా సూపర్ స్టార్ కృష్ణ గారికి కానీ మా సూపర్ స్టార్ మహేష్ బాబుకి కానీ నాకు కూడా కొంచెం వస్తుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ సీ ఆన్ నవంబర్ ట్వంటీ సెకండ్ థ్యాంక్ యూ అశోక్ ఎండ్ చేసే ముందు మహేష్ బాబు గారి ప్రస్తావన ఎలాగో వచ్చింది ఆయన ఇక్కడ రాలేదు కానీ ఆయన ఫ్యాన్స్ చూస్తున్నారు సో ఒక్క డైలాగ్ మహేష్ బాబు గారి డైలాగ్ మీ నోట విందామని ఆయన డైలాగ్ అంటే ఒకటే గుర్తుకొస్తుంది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆడే పండుగడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అశోక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆఫ్ కోర్స్ స్మ గారు మీరు యాంకరింగ్ చేసేసారి ఇంకా మా సినిమా హిట్టే కదా అంతే కదా ఆ భగవంతుడు ఇలాగే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఆల్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ థ్యాంక్ యూ యస్ ఇప్పుడు మన నౌ